ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మరి ఇది వీళ్ళు కేవలం ఆయా తెగల్లో ఉన్నటువంటి 30 40 లక్షల మంది ఆ జనాభాను ఓటు బ్యాంకుగా మార్చుకునేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ ముఖ్యంగా ఒకవేళ నిజంగానే భారతదేశంలో ఆదివాసులు ఒకవేళ ఆ రోజు కులాలను ఆదివాసి తెగలుగా ఐడెంటిఫై చేస్తున్నప్పుడే ఈ తెగలకు బోయా వాల్మీకిలు అలాగే బెంతోరియలు హిస్టరీ జాబితా నుండి మిస్ అయి ఉందని చెప్పేసి ఒకవేళ నిజంగానే భావించి ఉండి ఉన్నట్లయితే ఈవేళ మేము దశాబ్దాలుగా ఇక్కడ ఈ మన్యంలో ఉన్నటువంటి కొండ కుమ్మర తెగలను ఆదివాసుల జాబితా ఎస్టీలో చేర్చాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ తెగలకు అతీతంగా మేము ప్రభుత్వాలకు విన్నవిస్తున్నాం. కానీ మరి ఆదివాసుల యొక్క మనోభావాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా